నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన వెంకటగిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు నేతన్న నేస్తం పథకం కింద వెంకటగిరి నియోజకవర్గంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు వాస్తవానికి జూన్ ఇరవై ఒకటవ తేదీన ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో చేపట్టాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది అయితే వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరిలోనే నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డిని కోరినట్టు తెలుస్తోంది రామ్ కుమార్ రెడ్డి అభ్యర్థన మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెంకటగిరికి వస్తున్నారు మొదటి నుండి నేదురుమల్లి అంటే ఎంతో అభిమానం చూపిస్తున్నారు జగన్ నేదురుమల్లి కూడా అనేక సందర్భాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఎంత అభిమానమో ఎప్పుడూ చెబుతుంటారు ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న మేలును వివరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి నియోజక ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో నన్ను మీ దగ్గరకు పంపించారని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలలో జగన్ పై నమ్మకాన్ని మరింత పెంచుతున్నారు వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉండడంతో పాటు ఇటీవల యోగలం పాదయాత్రలో నారా లోకేష్ చేనేత కార్మికులకు చేరువయ్యేలా హామీలు వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే దీంతో చేనేత వర్గాల్లో తగ్గించే యత్నాల్లో భాగంగానే మంగళగిరికి బదులు వెంకటగిరిలో సీఎం పర్యటన జరపాలని రామ్ కుమార్ కోరినట్టు సమాచారం యువగలం పాదయాత్రలో వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు నారా లోకేష్ నిజానికి టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికులకు అన్ని విధాలుగా మేలు జరిగిందని జగన్ ప్రభుత్వం చెబుతోంది దీనితో జూన్ ఇరవై ఒకటిన వెంకటగిరిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో చేనేత కార్మికుల కోసం మరిన్ని వారాలు జగన్మోహన్ రెడ్డి ప్రకటించనున్నారని సమాచారం